జగంపేట మండలం బలభద్రాపురం పంచాయతీ సర్వే నెంబర్ 270/2A లో గల 10 ఎకరాల 9 సెంట్ల భూమిని గత 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గొర్రెపాలెం గ్రామ ఎస్సీ బీసీ నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగంపేట మండలం బలభద్రాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబర్ 270/2A లో గల ఎకరాల 10-9 సెంట్ల భూమిని గత 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గొర్రెపాలెం గ్రామ ఎస్సీ బీసీ నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ అధ్యక్షతన నిరుపేదలతో సమావేశం ఏర్పాటు చేశారు. గత 2 దశాబ్దాల క్రితం కొండలు, డొంకలతో, పెద్ద పెద్ద చెట్లతో పొడవుగా ఉన్న సీలింగ్ భూమిని సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగులోకి తీసుకువచ్చి ఎస్సీ బీసీ కుటుంబాలకు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సాగు చేసుకుంటున్న నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని అనేక మార్లు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించిన పాపాన పోలేదు సరికదా. గత ప్రభుత్వంలో ఇదే సర్వే నెంబర్లో సుమారు 4 ఎకరాల భూమికి సర్వే నెంబర్లు మార్చివేసి తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించిందని ఆయన ఆరోపించారు. కాగా మిగిలిన 6 ఎకరాల 37 సెంట్లు కూడా కాజేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే రెవెన్యూ వారు ఆ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. కావున ప్రభుత్వం గుర్తించి గత 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేదలకే పట్టాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ భూమి రికార్డులు మార్చే ప్రయత్నం చేస్తే ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి రాజబాబు, బి రమేష్, ఏఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు కుంచే అంజుబాబు, పీడిఎస్యూ విజృంభణ నాయకులు కె సతీష్, డి సురేష్, గ్రామ నాయకులు చేదులూరి లక్ష్మి, కోసన నారాయణమూర్తి, వడ్లమురి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పేదల సాగులో ఉన్న సీలింగ్ భూమికి పట్టాలు మంజూరు చేయాలి. పేద సాగులో ఉన్న సీలింగ్ భూమి పట్టాలు గురంపాలెం గ్రామంలో ఉన్నటువంటి సీలింగ్ భూమి పట్టాలు పేదల సాగులో ఉన్నటువంటి భూములకు పట్టాలు 20 ఏళ్లుగా పేదలు సాగు చేసుకున్న సీలింగ్ భూమికి పట్టాలు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ల్యాండ్ సీలింగ్ చట్టం అనేది 1971, 1972, 1973లో వచ్చింది భూసంస్కరణ చట్టం. మన భారతదేశంలో 40 కోట్ల ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. అలాగే మన కాకినాడ జిల్లాలో కూడా 50 లక్షల సీలింగ్ భూములు ఉన్నాయి. అలాగే మన జగ్గంపేట మండలంలో ప్రధానంగా 15,000 నుంచి 15,000 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. ఈ 15,000 ఎకరాలు కూడా భూస్వాముల దగ్గర ఉన్నాయి. ఈ భూస్వాముల దగ్గర ఆ కోర్ట్ అని, ఈ కోర్ట్ అని, ఆ కుక్క అని, ఈ నక్క అని, ఆ గూడని, ఈ గూడని ఏదో గుళ్ళు పేరుతో ఆ భూములు తప్పించుకుంటూ ఉన్నారు భూస్వామ్య వర్గాలు. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ అమాయకులు అదే భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక 20 కుటుంబాలు ఒక 8 ఎకరాల భూమి 10 ఎకరాల భూమి దాదాపుగా లేదంటే 20 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నటువంటి నిరుపేదలు, ఈ పేదల దగ్గర వేసినటువంటి ఎంఆర్ఓ మరి భూస్వాముల దగ్గర మలిసాల్లో 1,000 ఎకరాలు ఉన్నాయి. కొత్తూరులో 100 ఎకరాలు ఉన్నాయి. జగ్గంపేట టౌన్లో ఉన్నాయి ఈ భూములు. ప్రతి గ్రామంలో 100 ఎకరం, 200 ఎకరం, 300 ఎకరం ఉంది. మరి ఎంఆర్ఓ గారు ఈ మండలంలో 1,000 ఎకరాల సీలింగ్ భూములు ఏం చేద్దాం అనుకున్నారు అంటే అమాయకులు కాబట్టి రాజకీయ పలుకుబడితో, రాజకీయ అండదండలతో అమాయకులను ఎలాగైనా తొలగించవచ్చు అంటే వారు పొజిషన్లో ఉన్నారు. 20-30 ఏళ్ళ నుంచి పంట పండించుకుంటున్నారు. వాళ్ళు సాగు 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి. మేము ఒకటే అంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఆర్ఓ గారు అమాయకుల మీద, కూలీ నాళీ చేసుకుంటున్న వాళ్ళ మీద, పట్టకూటు కోసం బతుకుతున్న వాళ్ళ మీద కాదు. మీకేమైనా ఎంఆర్ఓ గారు మీకు చెప్తున్నాం, మేము సవాలు ఇస్తున్నాం, మీకేదో ధైర్య సాహసాలు ఉంటే ఇదే మండలంలో ఒక గుర్రపాలెని ఒక బలభద్రపురం మధ్యలో ఉన్నటువంటి 20-10 ఎకరాల మీద మీకు కళ్ళు పట్టడం కాదు, 100,000 ఎకరాలు ఉన్నాయి. మీరు దాని మీద దృష్టి పెట్టండి. అవి పంచిపెట్టడం బోర్డు ఏం చూద్దాం? మీరు రెవెన్యూ సంఘ దగ్గర చూపిస్తారు భూస్వాములు అమాయకులు కాబట్టి ఊరుకున్నారు నెలరని. తక్షణమే మీరు ఆ బోర్డు తొలగించండి, లేకపోతే ఆందోళన 100,000 మందితో చేయాలి, 1,000,000 మంది చేయాలో రైతు కూలీ సంఘం ఆలోచిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆ భూములు అప్పుడు ఎవరైతే పంటలు పెట్టుకున్న వాళ్ళే పంటలు పెట్టిన తక్షణం బోర్డు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం
ఈవేళ గొర్రపాలెంలో ఊరేగింపెట్టి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నేను రమేష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. జగ్గంపేట మండలం బలభద్రపురం పంచాయతీలో గల సర్వే నంబరు 27273లో 10 ఎకరాల 9 సెంట్ల భూమి గత 2 దశాబ్దాల నుండి గొల్లలగుంట గుర్రపాలెంకు చెందిన దళితులు బీసీలు సాగు చేసుకుంటా ఉన్నారు. ఈ సాగు చేసుకుంటున్న క్రమంలో ఆ సీలింగ్ భూములో పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద పెద్ద డొంకలు ఉన్నాయి. ఈ డొంకలన్నింటిని తొలగించి, కొండల్ని తొలగించి సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ భూమిని సాగులోకి తీసుకొచ్చారు. ఈ 2 దశాబ్దాల నుండి కూడా ఆ భూమి సాగు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారుల వద్దకి ఎన్నోసార్లు వెళ్ళి మొరపెట్టుకున్నారు. మేము సాగు చేసుకుంటున్నాం, సాగు చేసుకుంటున్న భూమికి హక్కు కల్పించాలని అనేక మార్లు మొరపెట్టుకున్నా కానీ నేటికి ప్రభుత్వం స్పందించిన పాపన పోలేదు, అధికారులు స్పందించిన పాపన పోలేదు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాం, ప్రజాప్రతినిధులు కూడా స్పందించిన పాపన పోలేదు. కాగా గత 3-4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో ఆ భూమిలో సుమారు 4 ఎకరాలను సర్వే నెంబర్ మార్చేసి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది రెవెన్యూ అధికారులు. ఇప్పుడు మరలా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వంలో నూతనంగా వచ్చిన ఎంఆర్ఓ గారు ఒక బోర్డు పెట్టారు, 6 ఎకరాల 37 సెంట్లు మాత్రమే ఇది, ఇది సీలింగ్ భూమి అని. మరి మిగతా 4 ఎకరాలు ఎక్కడైపోయిందో ఈ ఎంఆర్ఓ గారు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ సీలింగ్ భూమిలో బోర్డు పెట్టి ఇందులోకి ఎవరైనా ప్రవేశించినట్టయితే శిక్ష అర్హులని బోర్డు పెట్టిన పరిస్థితి ఉంది. మరి ఇందులోకి అడుగు పెట్టేది ఎవరు? గత 20 సంవత్సరాల నుండి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. మరి ఈ సాగు చేసుకుంటున్న వాళ్ళని భూమిలకు రానియట్లేదంటే మీ ఉద్దేశం ఏంటో ప్రకటించాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఇళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భూమిని కూడా ఈ గ్రామానికి చెందిన భూస్వాములకు కట్టబెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నాన్ని మేము తిప్పికొడతాము, ఈ ప్రయత్నాన్ని మేము ప్రతిఘటిస్తాము, ఈ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఉద్యమం తీసుకొస్తాము. గత 20 సంవత్సరాల నుండి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సాగులోకి తీసుకొచ్చిన ఈ పేదలకు పట్టాలు ఇచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము.